రక్షణ తీసుకున్న అవసరం లేదు. అయితే మీ అందరు తెలుసు, కొన్ని పాటలు నేను రాశానని ఆ పాట పాడుతాను. ఈ పరిస్థితుల్లో ఒక పాట పాడుకున్నాం. నీ కృపయే నాకు ఆశ్రయం, నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు ఆశ్రయం, నీ కృపయే నాకు ఆధారము. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నీ కృపయే నాకు ఆశ్రయం, నీ కృపయే నాకు ఆధారము. నా వేదన బాధలలో, నా దుఃఖ సమయంలో కన్నీరు తుడిచింది నీ కృప. నా వేదన బాధలలో, నా దుఃఖ సమయంలో కన్నీరు తుడిచింది నీ కృప. నీ కృపయే నన్ను నిలిపినది, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృపయే నన్ను నిలిపినది, నీ కృపయే నన్ను బ్రతికించినది. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నీ కృపయే నాకు ఆశ్రయం, నీ కృపయే నాకు ఆధారము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. బరువైన హృదయంలో పగిలిన నా గుండెను నీ బడిలో చేర్చి ఓదార్చింది నీ కృప. బరువైన హృదయంలో పగిలిన నా గుండెను నీ బడిలో చేర్చి ఓదార్చింది నీ కృప. నీ కృపయే నన్ను బలపరచినది, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృపయే నన్ను బలపరచినది, నీ కృపయే నన్ను బ్రతికించినది. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నీ కృపయే నాకు ఆశ్రయం, నీ కృపయే నాకు ఆధారము. ఆమేన్.
హల్లెలూయా. భారమైన బ్రతుకులో నా భారం మోసి చీకటి నా బ్రతుకును ఇలిగించింది నీ కృప. భారమైన బ్రతుకులో నా భారం మోసి చీకటి నా బ్రతుకును వెలిగించింది నీ కృప. నీ కృపయే నన్ను రక్షించినది, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృపయే నన్ను రక్షించినది, నీ కృపయే నన్ను బ్రతికించినది. యేసయ్యా నీ కృప కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నీ కృప 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 నీ కృప. నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నాకు ఆధారము, నాకు ఆశ్రయము, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నీ కృప 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 నీ కృప. హల్లెలూయా హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా. బలముగా బలముగా ఉజ్జీవముగా ఉజ్జీవముగా బలముగా ఆమేన్. ఈ ఉపవాస కూడిక అనేది యేసయ్యే మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఉపవాస కూడిక. ఈ ఉపవాస కూడికి ఎలా రావాలి, ఎవరి ఇష్టానుసారంగా పెడతాళ్ళు, ఎవరికి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా వచ్చి కూర్చోటానికి వీల్లేదు. ఈ ఉపవాస ప్రార్థన అనేది ఒక ప్రతిష్ఠించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు మీ ఆత్మలను మీ శరీరాలను ఆయన బలిపీఠం మీద పెట్టి సమర్పణ చేయాలి. అత్యాశక్తి కలిగి ప్రార్థించినటువంటి ఆశ కలిగి
ఆయన ఆత్మతో ఆయన సన్నిధిలోకి నడిపించబడాలి. ఎప్పుడైతే నువ్వు అత్యాశక్తి కలిగి ఆయన సన్నిధికి వేగిరపాటు కలిగి ప్రతిష్ఠించబడిన దానవై ప్రతిష్ఠించబడిన వాడవై నువ్వు నడిచి వస్తావో ఆయన సన్నిధికి, నా ప్రభు మహిమపరచబడతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభు నీ ద్వారా మహిమపరచబడతాడు. ఉపవాసం అనేది ఎప్పుడు చేస్తారు? చాలామంది వారు శ్రమలలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రోగాలమయమైపోయినప్పుడు, ఉన్న పరిస్థితులు వెదురవుతూ ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటారు మనసులో, నేను ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ శోధనని జయించగలుగుతాను అనుకొని ప్రతిష్ఠించుకొని సమర్పణ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మన యేసయ్య ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మన యేసయ్య ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక పూట ఉపవాస ప్రార్థన అని ఒక పూట భోజనం చేస్తే కుదరదండి. బైబిల్ గ్రంథంలో దైవజనటువంటి మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నారాయన. ఆ 40 రోజులు సీనాయి మీద ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు స్వయంగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి కట్టళ్ళు వారికి నేర్పించాలో, వారు ఏ రీతిగా జీవిస్తే, ఏ రీతిగా ఆరాధిస్తే వారు నా దృష్టికి ఇష్టులుగా ఉంటారో, ఎలాంటి అపాయము లేకుండా, శత్రు భయము లేకుండా, పగటి ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా, మేఘస్తంభముగా నేను వారి మధ్యలో ఉండి ఎలా నడిపిస్తానో, వారిని చారవలసినటువంటి పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి ఏ రీతిగా నేను నడిపిస్తానో, ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా మోషే నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా విని ఇవి నా ప్రజలకు నువ్వు బోధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి ఆయనతో గడుపుటం ప్రారంభించాడో మోషేకు ఆకలి లేదు, దాహము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠించబడి అత్యాశక్తి కలిగి నీ శరీరాన్ని ఆత్మను సజీవయాగంగా నీకు సమర్పణ చేసి ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు అగపడతావో బాహ్యమైన ఈ ఆకలి చచ్చిపోతుంది, బాహ్యమైన ఈ దాహము చచ్చిపోతుంది. లోకం కానీ లోకాశలు కానీ నిన్ను పరిపాలించవు. నీలో ఉన్నటువంటి నేత్రాశ చచ్చిపోతుంది, జీవపుడంబం చచ్చిపోతుంది. నిన్ను పరిపాలిస్తున్నటువంటి ఈ శరీరమైన తుచ్చమైన కోరికలు చచ్చిపోతాయి. ఆత్మ సంబంధంగా నువ్వు ప్రకాశించబడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మోషేకి దేవుడు చెప్పాడు, నీవు నా ప్రజలకు చెప్పాలి. అలాగనే తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పాడు. కొంతమంది విన్నారు, కొంతమంది వినకుండానే వారి స్వనాశనని వారు చేతులారా తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. ఆయన చెప్పింది నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో ఆయన నీకు నీడగా ఉంటాడు, క్షేమకరమైన దినాల గుండా నడిపిస్తాడు. నీ బ్రతుకు మోడు బారిన నీ బ్రతుకుని ఆయన చిగిరింపచేస్తాడు. ఎడారిగా ఉన్న నీ బ్రతుకుని ఏదేను అనంగా మారుస్తాడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యమిచ్చి భద్రతనిచ్చి శత్రు భయమంటూ నీకు లేకుండా విజయోత్సవ చేతిని ఊరేగిస్తూ ఆయన కృపలో నిన్ను వాగ్దత్తపు దేశానికి నడిపించునుగాక.
హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కసారి శత్రు బలం అధికముగా మన మీదకి వస్తుంది. అలాంటి అధికమైనటువంటి బలం శత్రు మన మీద ఉజృంభిస్తున్నప్పుడు నీవే మాత్రం కలవరపడనక్కర్లేదు, కలవరపడిన అవసరం లేదు. ఆయనే నీ ముందు యుద్ధములు జరిగించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. దినవృత్తాంతములు పుస్తకం 2వ పుస్తకం 20:1-3 చదవండి. ఇది బయట చాలామంది వింటూ ఉంటారు, మైక్ ఇవ్వండి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇప్పుడు. రిఫరెన్స్ చెప్తున్నాను మరొకసారి. దినవృత్తాంతముల పుస్తకం 2వ పుస్తకం 20:1-3 ఇది అయిన తరువాత చదువమ్మా. మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలు. దేవుని పిల్లల్ని ఈ యెహోషాపాతునటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. సడన్గా దేశం మీదకి ఒకేసారి 4 దేశాలు యుద్ధ ప్రకటన జరిగించింది. 4 దేశాల ప్రజలు సైన్యం ఒక్కసారి యుద్ధ భూమిలోకి వచ్చి కూర్చున్నాయి. ఈ వార్త యెహోషాపాత్ దగ్గరికి వచ్చింది. వచ్చి చూస్తే నా మెడతల దండులాగా ఉన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ సైన్యం. ఆ సైన్యాన్ని చూస్తుంది యెహోషాపాతు హృదయం లోపల కొంచెం భయపడ్డాడట. ఆ తర్వాత నిబ్బరమైన మనసుతో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకి చెప్తున్నాడు, అందరూ మిమ్మలను మీరు శుచిపరచుకొని ఉపవాస దినానికి రండి, మనము మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చువాడు. శత్రుబలము 4 గంటలైనా 7 గంటలైనా అణిచివేతకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రజలారా భయపడకండి. ఉపవాస దినము ఆయన సన్నిధిలో గడపకు రండి అని కేకవేశాడు. ఎప్పుడైతే ఈ రాజు చెప్పాడు యెహోషాపాతు రాజు, ప్రజలందరు ఎవరికి వాళ్ళు శుచిపరచుకొని పిల్లా పాపలతో అందరూ కలిసి దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు మున్నీరుగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. రాజు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చదవండి 6వచనం నుంచి 6, 7 వచనాలు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు. నీవు బాహుబలము గలవాడవు. పరాక్రమము గలవాడవు. నీవు పరాక్రమశాలివి. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి
నీ జనులైన ఇజ్రాయేలు దగ్గర నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఒకప్పుడు ఈ దేశములో ఉన్నటువంటి కానానీయులందరిని తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల శ్రమలలో నీ మందిరములో మొరపెట్టినప్పుడు నీవు ఆలకించి మమ్మును రక్షించుదువనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి ఈ పరిశుద్ధ మందిరాన్ని కట్టించుకున్నావు. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ మందిరంలో ఇది నీ మందిరం, నీ ఏర్పాటు చేసుకున్న మందిరం, నీ సన్నిధిలోనికి మాకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సాతాను మా మీద కాలు దువ్వుతున్నప్పుడు, కన్నెర్ర చేస్తున్నప్పుడు, ఏదైనా భయంకరమైనటువంటి సాతాను తంత్రాలు మంత్రాలు మా మీద ప్రయోగం చేస్తున్నప్పుడు, మేమిక్కడ ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావని, మా ప్రార్థన ఆలకించి దిగి వస్తావని, మాకు విడుదలవిస్తావని, మాకు విజయం ఇస్తావని, మా జీవితానికి సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదినిచ్చి ఆనంద ధ్వజముతో మమ్మల్ని నింపుతావని నీవు ఆ రోజునే మాకు వాగ్దానం చేశావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి శత్రు, మా చుట్టూ శత్రు ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రు బలము నుండి తప్పించటకు నువ్వు ఒక్కడవే మాకు సమర్థుడవు. కాబట్టి మాకు విజయం నీ నామములో మాకు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆ సమాజంలో, ఇజ్రాయేల్ సమాజంలో నుండి ఒకడు లేచాడంటే ఆత్మతో నింపబడిన వాడే, దేవుని భాషలు మాట్లాడుతూ లేచాడంట. లేచి అతను ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. చదవండి 11వ వచనం. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని చేస్తున్నట్టు అందరూ కలిసి, నీవే మా దిక్కు. ఎప్పుడైనా శ్రమ అధికం అవుతున్నప్పుడు, ఉపవాసించి నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు మోకరించినప్పుడు ఆయన వైపు చేతులెత్తి, ఎప్పుడైతే నువ్వు ఈ మాట హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో అయ్యా నీవే మా దిక్కు అని ప్రార్థించగలుగుతావో, అక్కడ శత్రు తోక ముడుచుకొని పారిపోతాడు. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఏమాత్రం అక్కడ శత్రువుకి విజయము దొరకదు, శత్రు బలము నీ మీద పనిచేయదు. నువ్వు చేయవలసింది ఒకటి, నీవే మా దిక్కు. ఉపవాసములో ఉన్న శక్తి, ఉపవాసములో ఉజ్జీవం, ఉపవాసములో ఉన్నటువంటి ఆత్మీయ నడిపింపు చాలా బలమైనదిగా బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవండి ఇప్పుడు 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఆసాపు సంతతి వాడు లేవీడు నగు యహజీయేలు సమాజములో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా
అతడిలాగు ప్రకటించెను. యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మాట్లాడేదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జయకుడి. యుద్ధము మీది కాదు, దేవుడు జరిగించును. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వాడు లేచాడు. దేవుడు దిగి వచ్చి సమాజంలో కన్నీరు మున్నీరుగా మా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తున్నటువంటి సమాజంలో దేవుడు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు యుద్ధం మీరు చేయడానికి కత్తులు డాళ్ళు మీకు అక్కర్లేదు. యుద్ధం చేయడానికి ఏ ఆయుధాలు మరణాయుధాలు మీకు అక్కర్లేదు. మీరు ఊరక నిలుచుండి దేవుని స్తుతించండి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. యుద్ధము నాది, నేను యుద్ధము చేస్తాను, మీకు విజయం ఇచ్చేవాడు నేను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి మనం మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మ పొంది, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నడిపించబడుతూ దైవజనుని నోట నుండి వస్తున్నటువంటి అపోస్తుల బోధ, సహవాస ఉపదేశ క్రమములు సమర్పణ కలిగి సాగిపోతూ ఉన్నప్పుడు మనకు కూడా నాలుగు దిక్కుల నుండి మన మీదకు శత్రు విజృంభిస్తాడు. ఎవడు చెప్పాడే నీకు గాజులు దీయమని? ఎవడు చెప్పాడు నీకు పూలు దీయమని? ఎవడు చెప్పాడు మీకు ఈ పసుపులు కుంకాలు వేసుకోవద్దని? ఎవరు చెప్పారు మీకు పండగ పూట కిస్మిస్ పండగ రోజున కొంచెం కాగితాలు కట్టుకోకూడదని, రంగు పేపర్లు అతికించుకోకూడదని, రికార్డ్ డ్యాన్సులు వేయకూడదని, డ్రామాలు ఆడకూడదని, నీ ఇష్టం వచ్చినటువంటి డిజైన్లో నువ్వు మందిరానికి వెళ్ళకూడదని ఎవడు నీకు చెప్పాడు? ఒకవైపున శత్రువు బలముగా నీ మీద లెగుస్తాడు, ఇంకొక వైపు నుండి పెద్దల పారం పార్యాచారాలు ఇప్పటివరా ఎప్పటి నుంచో ఉన్నాయి. నిన్నగాక మొన్నొచ్చి హల్లెలూయా పెట్టి ఏం చెప్తున్నావు మా సమాజానికి? ఇప్పుడుదా మన ఆచారం ఎప్పటిదో అని నీ మీద కన్నెర్ర చేసే సాతాను గుంపు లేకపోలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కసారి నీ ఇంటి వాళ్ళే నీకు వ్యతిరేకత అవుతారు, నీ కన్న వాళ్ళే నీకు వ్యతిరేకత అవుతారు, నిన్ను ప్రేమించే వారే నీకు వ్యతిరేకత అవుతారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసింది ఏమిటంటే, ప్రతిష్ఠించబడిన ఆయన ఏర్పాటు చేసుకున్న దైవజనుని దర్శనము ద్వారా కట్టబడిన ఆయన మందిరంలోనికి వచ్చి ఉపవసించి నీవు చేతులెత్తి ప్రార్థన చేయి. మా దిక్కు నీవే, మా సహాయకుడవు నీవే, మాకు న్యాయం చేయువాడవు నీవే, మా పక్ష యుద్ధములు జరిగించువాడవు నీవే. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో శత్రు బలం అంతటితోనే తోకగోసిన కోతిలాగా పారిపోతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇవన్నీ చెబుతుంటే కొన్ని సంఘాల వాళ్ళు అంటారు, ఇది మంది కాదురే, ఇది పెంతుకోస్తోంది. పెంతుకోస్తోంది కాదు, ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఇది, దేవుడు మనకిచ్చిన ఒక ప్రణాళిక ఇది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వస్త్రాధరణ లోకంలాగా ఉండకూడదు, నీ అలంకరణ లోకములో ఉన్నట్లుగా ఉండకూడదు, నీ మాట తీరు లోకస్తుల్లాగా ఉండకూడదు, నీ చూపు లోకస్తుల్లాగా కనిపించకూడదు, నీ అంతరంగ స్వభావం లోకస్తులాగా ఉండకూడదు,
నీ నడక, నీ పడక, నీ డ్రెస్సప్పు దేవునికి మహిమ తేవాలి. చెప్పండి కొద్ది గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. లోకము నుండి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నిన్ను ఈజిప్టులో ఉన్నటువంటి అన్య ఆచారాలు, దయ్యపు స్వభావముల నుండి, నిన్ను సాతాను కాడి నుండి నిన్ను విడిపించి వాగ్దత్త ఉద్దేశానికి నడిపిస్తున్నాడు. ఆ సాతాను కాడి నుండి విడిపించాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఎక్కడికి? వాగ్దత్త ఉద్దేశానికి. ఒకప్పుడు మనం అందరం చీకటి సంబంధులమే, ఆచారపు ముసుగులో, ఇదొక ఇదే భక్తి అనుకున్న వాళ్ళమే. ఈ భక్తే మనని మోక్షానికి తీసుకువెళ్తుందని, ఈ భక్తే పరలోకానికి తీసుకువెళ్తుందని, ఈ భక్తే యెరూషలేములో అడుగు పెడుతుందని ఒకప్పుడు అనుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తుల బోధ మన మధ్యకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఎరుబాటు జీవితంలో నడిపించబడ్డాం. హల్లెలూయా. లోకము నుండి వేరై ప్రత్యేకించబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మన నడక వేరు, మన పడక వేరు, మన చూపు వేరు, మన ఆలోచన వేరు, మన తలంపులు వేరు, మన అలంకరణ వేరు, మన సహవాసమే వేరు. దేవుని బిడ్డ ఇలా వెళుతున్నప్పుడు లోకములో ఉన్న వారంతా మనల్ని వెర్రిగా చూస్తారు, కానీ కొంతమంది మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే లోకము నుండి ప్రత్యేకించబడిన వాళ్ళం. చాపలు కొడి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక మనకు ఉన్నది గురి ఒక్కటే. మన దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడికి? కానానులోకి. పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఈజిప్టు నుండి కానానులోకి వెళ్ళడానికి 40 రోజులు చాలు, కానీ 40 ఏళ్ళు పట్టింది అక్కడికి. కారణం, దేవుని పిలుపు, దైవజనుల మీద తిరుగుబాటుతను, దీని వలన అక్కడక్కడే అక్కడక్కడే శ్రమల పాలై తిరిగారు. అక్కడక్కడే అక్కడక్కడే తిరిగారు. ఆకుల్లాగా, పండుటాకుల్లాగా రాలిపోయారు కొంతమంది అక్కడ, లక్షలాది మంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని మాట ప్రకారంగా నీవు సాగిపోతే నా దేవుని సన్నిధిలో నీవు సులువుగా పరలోకంలో చేరగలుగుతావు. చాలా సులువుగా వెళ్ళిపోతావు పరలోకానికి. నువ్వు వెళ్ళబోతున్నటువంటి పట్టణం భూమి మీద ఉండగానే నీ మనోనేత్రం తెరవబడి నువ్వు కన్నులారా చూస్తావు. ఊరికి వెళ్ళే మార్గం నీకు తెలిస్తేనే కదా ఊరికి వెళ్ళేది. హల్లెలూయా హల్లెలూయా. అది భూమి మీద ఉండగానే నీ విశ్వాస ఆత్మీయ యాత్ర పరుగులో నా ప్రభు నీకు కన్నులార చూపిస్తాడు. చూసిన వెంటనే ఈ లోకము నీకు పెంటగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ లోక అలంకరణ పెంటగా కనిపిస్తుంది. ఈ లోకములో ఉన్నదంతా మున్సిపాలిటీ దెబ్బగా కనిపిస్తుంది. నీ గురి నిశ్చలమైన రాజ్యం. హల్లెలూయా హల్లెలూయా. నిలవరమైన పట్టణం. హల్లెలూయా. మహిమ కలిగినదై దిగి వస్తున్నటువంటి పరలోకం వైపే నీ గురి కలిగి సాగిపోతావు. ఈ శరీరానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శత్రువు ఎంత కాలు దువ్వుతున్నా నువ్వేమాత్రం చల్లించవు. హల్లెలూయా హల్లెలూయా. నీలో ఒకవేళ నువ్వు పిరికిదానిగా, పిరికివాడిగా, భయకంపితురాలిగా, భయకంపితుడు అయినప్పుడు దేవుడే నీలో నుండి ఒకరిని లేపుతాడు పైకి, అభిషేకముతో నింపి లేపుతాడు పైకి. అతనిలో నుండి దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ సహోదరిలో నుండి ఆత్మతో దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు.
ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉంటే నీకు ఎక్కడ లేని ఉద్యోగం హాలెలూయా, ఎక్కడ లేని ఆనందం హాలెలూయా, ఎక్కడ లేని ధైర్యం హాలెలూయా. నువ్వు యూదా గోత్రపు కొదమ సింహపు బిడ్డవన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు చేయవలసింది ఒకటే, నీవే మా దిక్కు. ఆ ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన, అది హృదయపూర్వకంగా గుండె పగిలిపోయేటట్లుగా ఒక్క మాట గనుక హృదయపూర్వకంగా నీ శరీరాన్ని ఆత్మను సజీవముగా సమర్పించి ప్రతిష్ఠించుకొని అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే అసాధ్యములను సాధ్యపరుస్తాడు దేవుడు. చెప్పండి కొడు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యుద్ధము నాది, మీరు విజయోత్సవ చేత స్తుతి గీతం ఎత్తి పాడుకుంటూ సాగిపోండి. ఆమేన్. స్తుతి గీతమే పాడనా, సంగీతమే పాడనా, స్తుతి సంగీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా, సంగీతమే పాడనా, స్తుతి సంగీతమే పాడనా. యేసయ్యా పాడనా, యేసయ్యా పాడనా, యేసయ్యా పాడనా, యేసయ్యా పాడనా, సంగీతమే పాడనా, స్తుతి సంగీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా, నీ సన్నిధిలో నివసించనా, నీ సేవలోనే తరియచనా, నీ సన్నిధిలో నివసించనా, నీ సేవలోనే తరియచనా, నీ కొరకేనే పలియచనా, నీ స్వరమే విని నే బ్రతకనా, నీ కొరకే పలియచనా, నిస్వరమే విని నే బ్రతకనా, నే బ్రతకనా పలియచనా, నే బ్రతకనా పలియచనా, సంగీతమే పాడనా, స్తుతి సంగీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మాట్లాడాడో అప్పుడు దాకా భయకంపితులైపోయినటువంటి వీళ్ళు హృదయాల నిండా, వీళ్ళు ముఖాల నిండా ఆనందం పెళ్ళుబుగుతూ కనిపిస్తూ ఉంది. ఆ పిరికితనం పారిపోయింది, ఆ భయం ఆందోళన పారిపోయింది. ఇప్పుడు ఆనందముతో ఆత్మతో పాటలు పాడుతూ సాగిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. రాజు ఏం చేశాడంట దేవునికి, ఏం చేశాడంట దేవునికి, సాష్టాంగ నమస్కారం. కొంతమంది వందనాలు చెప్తారు, పాస్టర్ గారు 200 అండి, మర్యాద లేదు, ఏదో వాళ్ళ ఇష్టం. కొంతమంది మనసులో ఉన్న మాట ఏమిటంటే, మీరు బాధపడద్దు, మీరు చాలా మంచోళ్ళు,
ఉద్దేశం చాలా మంచి సంఘం, నాకు బహు ప్రియమైన సంఘం అది. వాళ్ళు ఏమంటారండి కొంతమంది, మేమిస్తేనే కదా ఇదంతా జరిగేది అన్నట్టుగా వందనాలు చెప్పటాన్ని కూడా వారు మోమాటపడే మనుషులు లేకపోలేదు. ఎప్పుడైనా విశ్వాసులైన దైవజనులకి ఎదురు పడుతున్నా నీవు నవ్వుతూ హృదయపూర్వకంగా ఏం చేయాలంటే వందన నమస్కారం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎలాగ మీరు ఒకళ్ళొకరు చేసుకోండి, ఒకళ్ళొకరు చేసుకోండి, వందనాలు చేసుకోండి. నవ్వుతా నవ్వుతా నవ్వుతా, అందరూ నవ్వుతా చేయండి. హల్లెలూయా. ఇప్పుడు రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దామా? రెండు చేతులు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం చేశాడంట. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి రాజే సాష్టాంగ పడితే ఇక ప్రజలు ఎలా ఉంటారండి? నాయకుడే సాష్టాంగ పడితే ప్రజల్లా ఉంటారండి? ప్రజలు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. చపలు కొడి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చదువమ్మా. కహతీల సంతతి వారును కొరహీల సంతతి వారును నగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. దైవజనులు అంట, లేవీలు అంటే దైవజనులు, మందసాన్ని మోసేవాళ్ళు, నీ భారాన్ని భరించేవాళ్ళు, నిన్ను క్షేమంగా అద్దరికి నడిపించేవాళ్ళు. ఆ దైవజనులంతా లేచి నిలబడి గొప్ప శబ్దముతో దేవుని స్తుతించారంట. చేపలు కొడి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రాజు యెహోషాపాతు రాజు కూడా నిలబడి ఇప్పుడు ఏమంటున్నాడు చదువమ్మా. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి యూదావారలారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు స్థిరముగా ఉంటావు. చేపలు కొట్టి గట్టిగా హల్లెలూయా. నమ్ముకోవటం అంటే ఏదో చిల్లర డబ్బులు దాంట్లో వేసుకుని పాస్టర్ గారు మరలా మన ఇంటికి వచ్చి ఏమన్నా అంటాడేమో, ఎక్కడ ఎదురైతేమని అంటాడేమో అన్నట్టుగా వచ్చి కూర్చొని వెళ్ళటం కాదు. నమ్మటం అంటే నీ శరీరాన్ని ఆత్మను సజీవయాగంగా సమర్పణ చేసి హృదయాన్ని నా ప్రభువుకి ఆలయంగా ఇచ్చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే నీ నాయకుడు, ఆయనే నీ బోధకుడు, ఆయన నడిపింపు కింద నువ్వు నడిపించడానికి నడిపించబడడానికి నీ శరీరాన్ని ఆత్మను సజీవంగా సమర్పణ చేసిరా. ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఆ వినే మనసు నీకుంటుందో ఇది నువ్వు చేయగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన నీ పక్షమున కార్యాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నేను మీటింగ్స్కి వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకి వచ్చాను మందిరంలోకి. ఆ బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టి చేతులెత్తి ఆయన ఆరాధన చేస్తున్నాను. బలముగా ఆరాధన చేస్తున్నాను, నేను చేసుకుంటూ ఉన్నాను. అయ్యా నువ్వు తీసుకొని క్షేమంగా తీసుకువెళ్ళావయ్యా, ఈ పాత్రను బలహీనమైన ఈ పాత్రను బలపరిచి వాడుకున్నావు, నీకు మహిమ రావాలయ్యా, ప్రజలు నీ యొద్దకు నడిపించబడాలయ్యా, చీకటిలో ఉన్న వాళ్ళు వెలిగించబడాలయ్యా, వారి కుటుంబాలు ప్రకాశించబడాలయ్యా, నీ రాజ్యములకు వారు సిద్ధపడే కృప దయచే ప్రార్థన చేస్తున్న 4 గంటల సమయాన ఆర్ట్ స్టోక్ వచ్చి కుప్ప కూలిపోయి అక్కడ.
ఆ మందిరంలోనే ఉంటారు నా భార్య నా పిల్లలంతా. ఏమైందో లేదు, నీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ అంటాడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, అప్పుడు 49 50 వచ్చాయి. ఎంతమంది పిల్లలు నీకు, ఇక నువ్వు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకు. ఎన్ని నెలలు? 6 నెలల కంటే ఎక్కువ బ్రతకు. నీ చిట్టా ఇదిగో అని చిట్టా చూపిస్తున్నాడు, మొత్తం తీసిందంతా. ఓపెన్ చేస్తే చనిపోతావు. ఏదో పైకి మెడిసిన్ ఇచ్చి పంపించాడు ఒక 4-5 రోజులు అక్కడి నుంచి. ఇంటికి వచ్చేసి మళ్ళా మందిరంలో మోకరించా. ఆ డాక్టర్ ఏమని చెప్పాడంటే నువ్వు అరవకూడదు, పాడకూడదు, ఉపవాసాలు ఉండకూడదు, మోకాళ్ళ మీద అసలు ఉండకూడదు, నువ్వు నిద్ర కాయకూడదు. ఇవన్నీ సేవకుడికి ఎలాగది జరిగేది? హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇలాగని మరలా ఉపవాస ప్రార్థన ప్రకటన చేసుకుని మందిరంలోనే బలిపీఠం మీద మోకరించి సాష్టాంగపడి నేను నా భార్య ప్రార్థన చేసాం, మొరపెట్టావు. మా దిక్కు నీవే హల్లెలూయా, మాధారం నీవే హల్లెలూయా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు హల్లెలూయా, అసాధ్యములను సాధ్యం చేసే దేవుడవు నీవు. మరలా నేను ఆ అన్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి నీ గురించి. ఆ తర్వాత మరలా వెళ్ళాను. వెళితే మళ్ళీ అన్ని టెస్టులు అన్నీ రాశారు. వాళ్ళు చేయవలసిన వైద్యంలో టెస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసారు. లోపలికి వచ్చి అంటాడు డాక్టర్, భగవంతుడు చేశాడయ్యా పాస్టర్ గారు నీకు, చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. భగవంతుడు కాదు డాక్టర్, నా పరమ వైద్యుడిని బ్రతికించాడు. ఆయన ఏదైనా చెడుకు సమర్థుడు, ఎంతైనా చెడుకు సమర్థుడు. ఇప్పుడు 62 సంవత్సరాలు వచ్చాయి నాకు. హల్లెలూయా హల్లెలూయా. క్షేమంగా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎక్కడో ఉంది ఆ మారుమూలలో ఉంది గోదావరి కని. అక్కడి నుండి వచ్చి మరలా ఎక్కడో సాగర్కి వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చి ఎక్కడో నందిగాం, పెద్ద నందిగాంకి వెళ్ళాను. అక్కడి నుండి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కంటి మీద కొనుకుండదు నైట్. ఎందుకంటే మనకిచ్చిన నాకిచ్చిన ఆయుష్ చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలో నా పని నేను నమ్మకంగా చేయాలి, నా దేవునికి మహింకరంగా బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. అసాధ్యములను సాధ్యపరిచాడు దేవుడు. దేవుని బిడ్డ, సాతాను అనేక కోణాల్లో నీ మీద ప్రయోగం చేస్తాడు, అనేక రీతులుగా ప్రయోగం చేస్తాడు. అసలు వీడేంట్రా అని మంత్రప్రయోగాలు చేశారు నా మీద. ఒక ఆయన పాస్టర్ గారు, పెంతకోస్ట్ పాస్టర్ గారు, మెడ్రాస్ నుంచి వచ్చారు ఆయన, పెద్ద ముసలాయన, 90 ఏళ్ళు ఉంటాయి. ఇంకొక ఆయన ఇంకొక చోట నుంచి వచ్చారు. తెల్లవారుజాము 5 గంటలకు వచ్చి తలుపు కడితే లోపల ఉన్నాం మీ మందిరంలో, ఆరాధన చేస్తున్నాం. ఆయన నిలబడి నా భుజం తట్టి, తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడిని ప్రతిష్ఠించాడు ఆయన. కానీ ఇక్కడున్న సమాజం ఉందే, ఈ సమాజంలో ప్రార్థనలకు వస్తున్నా కానీ వాళ్ళు మాత్రం దయ్యాల తంత్ర మంత్రాల నుండి బయటపడకుండా నీ ముందు భక్తి ప్రదక్షిణ చేస్తున్నారు వాళ్ళు.
ఇదిగో ఇలాగ చేశారు వాళ్ళు చూడు, పలుగు తీసుకొచ్చి తొమ్మి చూపించాడు ఆయన. ఇంకో గవర్నర్ వచ్చారు, వాళ్ళు అదే స్థలం, వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు లేవు. ఒకటే చెప్పారు వాళ్ళు, ఆయన నీ పక్షమున ఉన్నాడు. చప్పలు కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధమెవడు? దేవుని బిడ్డ, నీ శరీరాన్ని ఆత్మను సజీవ యాగంగా సమర్పణ చేసి నువ్వు నడుస్తున్నప్పుడు నీ పరిశుద్ధమైన నీ ప్రవర్తన మీద నీ గురి, నువ్వు చూస్తున్న గురి, ఆ గురి నీకు కనబడకుండా నిన్ను ఎక్కడో ఒక చోట బురదలో కాలేసినట్లుగా ఏదొక రీతిగా ఏదొక ఆశ పెట్టి వాడు నీ మీద దాడి చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిబ్బరమైన మనసు కలిగి ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. గురి కలిగి ఉండు, హల్లెలూయా. నీ ముందున్నటువంటి శిలువలో వేలాడి నీ కొరకు రక్తమంతా కార్చి పునరుద్ధానుడై మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని పాతాళములో విడిచిపెట్టి నిత్య జీవానికి మార్గం వేసినటువంటి యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలి. ఆమేన్ ఆమేన్. అప్పుడే నీకు విజయం. ఆ విజయోత్సవ చేత నువ్వు ఆనందభరితుడవై ఆనందభరితురాలవై వెళ్ళిపోతావు. ఇక నీ కళ్ళకు కునుకు రాదు. ఎప్పుడు వెళ్ళాలా? నా దేవుని రాజ్యములోకి. హల్లెలూయా. బంగారుపు వీధుల్లో నేను ఎప్పుడు తిరగాల? నా దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి నిశ్చలమైన రాజ్యం, నిలవరమైన పట్టణం, కృపల సింహాసనం మీద నేను ఎప్పుడూ కూర్చుని ఆశ నీలో ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరి తనుక సిలువ మోసినా, కలువరి గిరి తనుక సిలువ మోసిన, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా హల్లెలూయా. నువ్వు ఆయన వైపు మాత్రమే చూస్తూ వెళ్ళాలి. నీ మార్గం ఒకవేళ సరిగా నీ ముందు కనబడకపోయినా సరిచేసేవాడు నీ ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బల శౌర్యము కలిగిన దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ మార్గమును సరళం చేయగలడు.
మన దేశంలోనే ఒక రాష్ట్రంలో రేపు ఆదివారం నుంచి ఆరాధన ఆపేసింది ఒక చట్టం. ఈ ఉపవాస ప్రార్థనలు మీరు రగలాలి. హల్లెలూయా. ఆత్మలో రేపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రేపబడి ప్రార్థిస్తావో, నా దేవుడు నీ ముందున్నటువంటి చట్టాలను, నీ ముందున్నటువంటి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. చెప్పడు గట్టి గట్టిగా హల్లెలూయా. అది ఏదైనా కాని చేయగలడు. ఎవరైనా సృష్టికి సృష్టికర్త, శూన్యములో సృష్టిని నోటి వాక్కుతో కలగచేసిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ఉజ్జీవముతో నువ్వు రేపబడి చేయగలిగితే చట్టాలని ఆయన నేల మట్టం చేసేస్తాడు. చేపలు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీ పక్షమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నీ పక్షమే నడుస్తాడు. యుద్ధములు చేస్తూ నడుస్తాడు. నిన్ను పరమ కానానుకు చేరుస్తాడు. చెప్పను గడు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. శత్రు భయము లేకుండా చేస్తాడు. ఏదో 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 సాతాను కాలు దువ్వుతాడు. కానీ వాడికి నువ్వు జడియన అవసరం లేదు, బెదిరిపోన అవసరం లేదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మా దిక్కు నీవే అని కన్నీలు విడిస్తే చాలు, యుద్ధములు ఆయన చేసుకుంటా వెళతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట దేవుడు చెప్పాడో మీరు స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్ళండి అని, ప్రజలు రాజు సాష్టాంగపడి నమస్కరించి ఇక చేతులెత్తి గంభీర ధ్వనితో దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి చూస్తేనా మిడతలు దండులాగా అప్పటి వరకు భీకర ధ్వని చెరిగించడమని సైన్యం ఉందే సైన్యం. ఆ సైన్యాలు నాలుగు వైపుల నుంచి వచ్చిన సైన్యాలు ఉన్నాయే, వాళ్లకు వాళ్ళకే మత్తులు లేకుండా చేశాడంట దేవుడు. వాళ్లకు వాళ్ళే నరుక్కొని రక్తపాతమై కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నారు అక్కడ శవాలై. తీరా వీళ్ళెళ్ళి చూస్తేనా ఒక్కడు సజీవుడు లేడు. చప్పట్లు కొట్టి గట్టిగా వారి బలం ఏమైపోయింది, వారి యుద్ధ సామాగ్రి ఏమైపోయింది, వారి యుద్ధ నైపుణ్యత ఏమైంది, కుప్ప కూలిపోయింది. వాళ్ళ మీద ఉన్న బంగారాన్ని ఒలుచుకోవటానికి ఎన్ని రోజులు పట్టింది? అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు చదవండి. దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయం 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవలము శవముల యొద్ద విస్తారమైన ధనము. ఏముందంట శవాల దగ్గర విస్తారమైన ధనం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచిపెట్టాడంట. చేపలు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళ దగ్గర వీళ్ళు సంపాదించిన సంపాదన అంతా కుప్పలు కుప్పలుగా పడి ఉందంట. అక్కడ చదువు, విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని బస్తాలు బస్తాలు మోసుకుంటున్నారంట ఒక్కొక్కడు. హల్లెలూయా హల్లెలూయా. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. ఎన్ని దినాలు అంటండి? యుద్ధం చేయటానికి కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా మూటలు కట్టడానికి, ఎవరికి ఎంత బలం ఉందంత మోయటానికి 3 రోజులు పట్టిందంట. ఆమే 3 పగళ్ళు 3 రోజులు ఇదే పనిలో ఉన్నారంట వాళ్ళు. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. ఆమే. శత్రు భయం కనుమేరలో కనబడకుండా మటుమాయమైపోయింది. హల్లెలూయా. చదువు 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 చదువు. 4వ దినమున వారు బెరకా లోయలో కూడిరి. ఎక్కడికి వచ్చారంటే 3 దినాలు
పరిపూర్ణంగా వారికి ఎంత అవసరమైందో అంతంత దేవుడిచ్చిన దాన్ని పట్టుకొని బెరాకకు వచ్చారంట. హల్లెలూయా. ఆ లోయలోకి వచ్చి దేవునికి స్తోత్ర పాటలు పాడుతున్నాడు. చేపలు కూడా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి కీర్తనలు పాడుతూ ఉన్నారు, స్తోత్రాలు చెబుతూ ఉన్నారు, స్తోత్ర అర్పణ అర్పిస్తూ ఉన్నారు దేవునికి. దాని పేరు బెరాక. బెరాక అంటే ఏమిటి? స్తుతి. స్తుతి ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బాధలోనైనా శ్రమలోనైనా ఇరుకులోనైనా ఇబ్బందులోనైనా రోగాలలోనైనా అవమానాలలోనైనా వ్యతిరేకతల మీదకు వస్తున్నా నీవు కలత చెందక కలవర పడిపోకుండా హృదయపూర్వకముగా ఆనందముతో దేవుని స్తుతించటం నేర్చుకో. ఈ స్థుతిలో ఉజ్జీవంతో ఆత్మలో నువ్వు ఆనందపరచుడవై ఆనందపరచురాలవై నువ్వు స్తుతించడం ప్రారంభించినప్పుడు శత్రువును బలము కానీ శత్రువు కానీ నీ ఎదుట కనబడడు. హల్లెలూయా. నీ బాధ నివారణ అయిపోతుంది. పాట పాడతాం కదా, కష్టాల యందున నష్టాల యందున నిన్నే నిన్నే స్తుతియంచేదా నిన్నే స్తుతి పాత్రుడా ఆరాధించదా నిన్నే ఆరాజుడా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. కష్టాల యందు నష్టాల యందు ఏం చేయాలంటే మనం స్తుతి ఆరాధన చేయాలి. ఎప్పుడైతే ఆ స్తుతి ఆరాధన ప్రారంభిస్తావో ఇంకొంచెం నీ బాధలు అధికం చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే అధికం చేయటం ప్రారంభిస్తాడు సాతాను గాడు అపవాది గాడు, నువ్వు ఇంకా అధికంగా నువ్వు స్తుతించాలి. ఎప్పుడైతే నిండు మనసుతో స్తుతి చేసే మనసు నీ గుండెల్లో ప్రతిష్ఠించబడి రేగుతూ ఉంటుందో సాతాను గారు తోక ముడుచుకొని పారిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, చేసుకున్న భార్య కూడా సహించుకొని దెబ్బకి ఈడ్చింది. ఇంతగా శోధించబడుతున్న భక్తుడు అంటాడు, శోధించబడిన తరువాత ఓయే సాతానా నేను సువర్ణంగా మార్చబడతాను. చెప్పండి కొడు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవాకు స్తుతి కలుగునుగాక. అది బాధలో స్తుతించేటువంటి ప్రత్యేకత. నష్టాలలో స్తుతించాలి ఆ రీతిగా, కలవరింతల మధ్యలో స్తుతించాలి ఆ రీతిగా, కలవరాల మధ్యలో స్తుతించాలి ఆ రీతిగా, వ్యతిరేకతల మధ్యలో స్తుతించాలి ఆ రీతిగా. ఎప్పుడైతే అలా స్తుతిస్తావో నా దేవుని సన్నిధిలో సువర్ణవర్ణముగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. సువర్ణముగా నువ్వు మార్చబడతావు. అందుకే ఆ దైవజనుడు పాట రాసుకున్నాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. అల్లెలూయా 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 ఆమేన్. అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయానే. జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు, అగ్నిలోనే నడ
చేర్చినా జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు అల్లెలూయా పాడండి అందరూ అల్లెలూయా అల్లెలూయా ఆమేన్ అల్లెలూయా 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 ఆమేన్ అల్లెలూయా శోధనల్లో పిరికి పందవు కాకు బలహీనవు కాకు ధైర్యవంతుడుగా నిలబడు ఆయన సన్నిధి వైపు చూడు ఈ ప్రజలు ఏ రీతిగా మా దిక్కు నీవేనని ప్రార్థన చేశారు నీవైనా నీ కుటుంబమైనా నీ సంఘమైనా అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేతులెత్తి మా దిక్కు నీవే అని చెప్పగలిగితే అది హృదయపూర్వకంగా గుండెలు పగిలేటట్లుగా చెప్పగలిగితే దేవుడు మన మధ్యకు దిగివచ్చునుగాక హల్లెలూయా హల్లెలూయా నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చునుగాక శత్రు భయము లేకుండా విజయోత్సవంతో నిన్ను నడిపించునుగాక ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఇచ్చి నిన్ను సమృద్ధమైనటువంటి జీవన విధానములను నడిపించునుగాక నీ దుఃఖ దినములను సంపూర్తి చేసి నీ దుఃఖ దినములను నివారణ చేయునుగాక నా దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదముగా నింపబడి మహిమకు వారసుడు వారసులవుదువు కాక హల్లెలూయా 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 స్తుతు చేస్తున్నటువంటి మహిమ కలిగిన సంఘములో నీవు సభ్యుడవై సభ్యురాలవై కానానుకు మేఘాల మీద నువ్వు ఎత్తబడుదువుగాక అందుకే కదా మన నిరీక్షణ ఈ రాత్రి ఉపవాస పండుగ నిరీక్షణ హల్లెలూయా ఏ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు శత్రు వాడి బలం ఎంత ఉన్నా కానీ వాడు ఓడిపోతాడు నీవు గెలుస్తావు విజయోత్సవ చేతిని ఊరేగిస్తాడు నా దేవుడు హల్లెలూయా హల్లెలూయా నీ పక్షమున యుద్ధములు చేసే దేవుడు నీ ముందు నడుస్తున్న సంగతి మర్చిపోవద్దు ఒక క్షణం అలా లేచి నిలబడదాం ఒక్క క్షణం అలా లేచి నిలబడదాం ఆయన వైపు చేతులెత్తుదాం ఈ రాత్రి శత్రు బలము నుండి విడుదల పొందే రాత్రి ఈ రాత్రి శత్రు బలం తుత్తనీలవుతున్న రాత్రి